ఏ రకంగా ఈ స్కాములు జరిగాయి, ఏ రకంగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని అమ్మేసి పీపీఏలు ఏ రకంగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఏ రకంగా ఎంటర్ అయ్యారు అన్న అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. అధ్యక్ష ఎనర్జీ డిమాండ్ మీద ఈ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఇదే చర్చలో పాల్గొంటాడు అని చెప్పి కూడా అనుకున్నాం అధ్యక్ష. పాల్గొంటారు అని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు మాట్లాడదు, కానీ అధ్యక్ష మాట్లాడే మాట ఇక్కడ ఏం జరుగుతా ఉందని అంటే అధ్యక్ష ప్లీజ్ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎనర్జీ డిమాండ్ మీద చర్చ జరుగుతా ఉన్నప్పుడు చర్చలోకి పాల్గొన్నారు. కానీ ఈ మనిషి పెద్ద మనిషి ప్రెస్ స్టేట్మెంట్ బయట తప్పుదోవ పట్టించే విధంగా ప్రెస్ స్టేట్మెంట్లు మాత్రం ఇస్తాడు అధ్యక్ష. అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను నేను అధ్యక్ష. ఎనర్జీ డిమాండ్ మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది, వచ్చినారు సంతోషం. నేను ఆయనకే మైక్ ఇమ్మని చెప్పి కొడతా ఉన్నా అధ్యక్ష. ఆయన ప్రెస్లో ఏం చెప్పాడో, దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతాడో ఆయన మాట్లాడిని అధ్యక్ష. ఆయన మాట్లాడిచ్చింది ప్రజలంతా కూడా చూడని, దాని తర్వాత మా తరపు నుంచి దానికి రిబట్టలు మేము ఇస్తాము, అది కూడా ప్రజలందరూ చూస్తారు. చూసిన తర్వాత ప్రజలే నిర్ణయించుకుంటారు ఏది కరెక్టు ఏది వాస్తవం అన్నది. దయచేసి ఆయనకే మైక్ ఇమ్మని చెప్పి కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. డిమాండ్స్ మీద మాట్లాడంటే అపోజిషన్ లీడర్ మాట్లాడదు ఎవరు. రమేష్ డిస్టర్బ్ చేయగానే వెళ్ళాలి, సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, కొత్త వాళ్ళు కదా.